హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘటన జరిగి దాదాపు 10 ఇయర్స్ అయి ఉంటుంది. నా పేరు ఆకాష్, నాది కడప. ఆ టైంలో నేను పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవాడిని. రోజు లెటర్స్ అన్నీ పోస్ట్ చేసి ఇంటికి వెళ్ళడానికి నైట్ 10 అయ్యేది. అలా ఒకరోజు లెటర్స్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానం గేట్ ముందు ఒక చిన్న లైట్ ఉండేది, కానీ ఆ రోజు మాత్రం ఆ లైట్ ఆఫ్లో ఉంది. నేను దాన్ని చూసుకోకుండా అలానే ముందుకు వెళ్ళాను. అలా శ్మశానానికి వెళ్ళేదారిలో పూలు పడి ఉన్నాయి. బహుశా ఆ రోజు ఎవరైనా చనిపోయి ఉండవచ్చు అని మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నా. ఆ శ్మశానానికి నేను దగ్గర అయ్యే కొద్దీ నా సైకిల్ని ఆగకుండా చాలా స్పీడ్గా నడుపుతూ వెళ్ళాను. ఎందుకంటే ఆ శ్మశానం ఎందుకో చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. సరిగ్గా నా సైకిల్ టైర్ శ్మశానం దగ్గరే పంచర్ అయింది. నాకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. అయినా సరే ఆగకుండా సైకిల్ని అలానే నడుపుతూ ఉన్నా. సైకిల్ చక్రం రోడ్కి తగిలి రాసుకోవడం వల్ల చాలా సౌండ్ వస్తూ ఉంది. కాసేపటి తర్వాత సైకిల్ నడవడానికి వీలు లేకుండా అయ్యింది. దాంతో సైకిల్ దిగి వేగంగా తోసుకుంటూ వెళ్తూ ఉన్నా. శ్మశానం గేట్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో తెలీదు నా చూపు శ్మశానం వైపు మళ్ళింది. నేను శ్మశానం వైపు చూశాను. అక్కడ ఒక సమాధి మీద ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంది. అది చూసిన టెన్షన్లో అనుకోకుండా నా చెయ్యి సైకిల్ బెల్కి తగలడంతో సౌండ్ గట్టిగా వచ్చింది. ఆ అమ్మాయి ఆ సౌండ్కి నా వైపు నెమ్మదిగా చూసింది. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయి ఉంది. ఆమెను చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి చూడకుండా ఫాస్ట్గా నా సైకిల్ అక్కడే పడేసి పరిగెత్తుకుని ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు నేను నా స్నేహితుడికి జరిగిన విషయమంతా చెప్పాను. మళ్ళీ తిరిగి ఆ శ్మశానం దగ్గర పడి ఉన్న నా సైకిల్ తెచ్చుకోవడానికి వారిని సహాయం కోరాను. అలా ఇద్దరం కలిసి నా సైకిల్ని తిరిగి తెచ్చుకోవడానికి వెళ్ళాము. వాడు వెళ్ళేదారిలో, రే, రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక అమ్మాయి మీద ఎవరో యాసిడ్ పోసి చంపేశారంట. ఆ అమ్మాయిని ఈ శ్మశానంలోనే పూడ్చిపెట్టారు. బహుశా తనే నీకు రాత్రి కనపడి ఉండవచ్చు అని చెప్పాడు. అది విన్నాక నాకు రాత్రి చూసిన ఆమె ముఖం గుర్తుకు వచ్చింది. ఎలాగోలా అక్కడికి వెళ్ళి మళ్ళీ నా పంక్చర్ అయిన సైకిల్ని తీసుకొని వచ్చాం. ఆ రోజు తర్వాత నుంచి ఎంత వీలైతే అంత తొందరగా లెటర్స్ని పోస్ట్ చేసి తిరిగి ఇంటికి వచ్చేవాడిని. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ దగ్గర కూడా ఏవైనా హర్రర్ స్టోరీస్ ఉంటే Mr.introvert తెలుగు అని ఇన్స్టాగ్రామ్లో పేజ్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ Mr.introvert సైనింగ్ ఆఫ్. బాయ్.